चंद्रबाबु नायडुनि अक्रम केसुलु पेट्टि अन्यायंगा अरेस्ट् चेशारनि अंदुकु निरसनगा कडप जिल्ला बद्वेल्लो टीडीपी माजी एम्मेल्ये विजयम्म युवनेत रितेश कुमार रेड्डी आध्वर्यंलो बुधवारं नुंडि रिले निराहार दीक्षा कार्यक्रमान्नि निर्वहिंचारु। राष्ट्रंलो गत 4 संवत्सरालुगा अक्रम अरेस्ट्लु कार्यकर्तलकु मरियु एंतो मंदिकि इब्बंदि जरिगिंदि। आ रोजु वाळ्ळु बाध्यलैते ई रोजु राष्ट्रंलो मा नायकुडु చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బాధ్యుడయ్యారు। ఈరోజు ఈ అక్రమ అరెస్టులకి శాంతిపూర్తంగా నిరసన తెలపాలంటే అధికారంని అడ్డం పెట్టుకొని యంత్రాంగం అడ్డం పెట్టుకొని 144 సెక్షన్ పెట్టి పర్మిషన్ అప్లై చేస్తే పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు। గత ప్రభుత్వం అప్పుడు ఎంతమంది ర్యాలీలు చేసుకున్నారు, ఎంతమంది నిరసనలు తెలిపారు। ఈరోజు మా గలం నొక్కాలని చూస్తే ఈ రోజు పెడతారు ఇవన్నీ సెక్షన్లు, కానీ తర్వాత ఏంటి? తర్వాత మేము వేల మందితో పెట్టలేమా? ఇదే మీకు సూచన అయినా। అందుకే ప్రజాకోట్లో రేపు తీరు పెట్టుంటదో ఈ నాయకులు ఈ అక్రమ అరెస్ట్ చేపించే ప్రభుత్వాన్ని తేల్చుకుంటామని మేము తెలియజేస్తున్నాం। ఇంకోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా మందికి ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అర్థం కావట్లేదు। ఈ కార్పొరేషన్ లో ఎంతసేపు ఫిగర్ పెద్దగా ఉండాలని 3000 కోట్లు 10% 300 కోట్లు అంటున్నారు, కానీ దీంట్లో ఎంత ఖర్చైంది? దీంట్లో ఎంతమంది దాదాపు 215000 మంది నైపుణ్యం చెందినారు? ఈ పిల్లలందరిని సాక్షులుగా చేర్చండి, 70000 మందికి ఉద్యోగం రావడం నిజం కాదా? శ్వేతపత్రం ఇవ్వండి, పరికరాలు కొనలేదా? దీనికి స్కిల్ కార్పొరేషన్ లో వాళ్ళకి ఎటువంటి ఏమన్నా అందలేదా? వీళ్ళకి దయచేసి వీళ్ళని కూడా చూడండి, ప్రజలు కూడా చూస్తున్నారు టీవీ కత్తుక్కొని, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది। అందుకే న్యాయ పోరాటం చేస్తున్నాం శాంతియుతంగా। ఈరోజు కార్యచరణలో మండల వారీగా ఈరోజు మున్సిపాలిటీ కూర్చుంటున్నాం। ప్రతిరోజు ఈ భవిష్యత్ కార్యచరణలో రిలే నిరాదీక్ష కూర్చుంటాం। మీతా పోరాటాలు కూడా మీరు గతంలో రేపు ఎల్లుండి ఏం చేస్తామో రిలీజ్ చేస్తాం, మా అధిష్టానం మేరకు రోజు ఏదో కార్యక్రమం చేస్తూ ప్రజల్లోకి చైతన్యంగా ఇది తీసుకెళ్తామని చెప్తున్నారు।